పలు పలికి పలికి సుఖ సంగీతం కడదాకా జరిగేనా అవునవును వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇక పోట్టుకొని తినేస్తుంది. మాయిదారి పులి, ఇంత దారుణమైన పులిని అడవిలో ఎప్పుడూ చూడలేదు. ఇంత భయంకరమైన చావుని చూడలేదు. ఇలాగే కొన్నాళ్ళు పోతే ఊర్ని ఊర్లే మింగేసేట్టుంది. అవునవును వెంటనే పారిపోవాలి. అయ్యో బంగారు లాంటి ఆడపిల్లలు పొట్టన పెట్టుకుంది కదండి. బంగారు లాంటి పిల్ల పాపం సెవెన్ చూడడానికైనా వచ్చేవాళ్ళు ఉన్నారు లేరు. కలలు కలలు పలికి పలికి సుఖ సంగీత కడదాకా జరిగేనా నాన్వేషణ. శివుడు నుంచి తాళం పుట్టిందట, గణేశ స్తోత్రం నుంచి రాగం పుట్టిందట. ఆ రాగం ఆధారంగా చేసుకుని పురంధరదాసు, త్యాగరాజు, శ్యామశాస్త్రి కొన్ని వందల రాగాలు సృష్టించారట. అది మన సంగీత గ్రంథాల్లో చక్కగా రాయబడిన చరిత్ర. అది చదివి మనం నమ్మాలట. ఇదిగా మిస్టర్ జేమ్స్, నేను ఒప్పుకోనయ్యా, సత్యం ఒప్పుకోను. అది నాలాంటి వాడెవడో నాలా ఏమీ తోచక రాసిన పుక్కిటి పురాణం అయి ఉంటుంది. ఇదిగా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా నేనేం చెప్తానో తెలుసా? రోజు చెప్పేదేగా, సంగీతం ప్రకృతిలోంచి పుట్టింది, ఈ గొప్ప గొప్ప రాగాలన్నీ పక్షుల శబ్దాల్లోంచి పుట్టాయని వాదిస్తారంతేగా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడన్నా వాదిస్తే పర్లేదు, కానీ ఇలా టైం దొరికినప్పుడల్లా వారిని వాయించేయడం అంతగా బాగుండలేదు సార్. నువ్వు అర్జెంటుగా నోరు మోగిపోతే నీ గుండె మీద వాయించాల్సి ఉంటుంది. బాబు గారు, ఏమిటి ఇడ్లీ? నేను పూరి తీసుకురామంటే నువ్వు ఇడ్లీ ఎందుకు తీసుకొచ్చావు? ఇదిగో జేమ్స్, మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సంగీతం గురించి. నాకు తెలుసు. బేతోవెన్ నుంచి బీటిల్స్ వరకు, త్యాగరాజు నుంచి బాలమురళీకృష్ణ వరకు నాకు కూడా తెలుసు రావు గారు. నేను తిరిగి వాదించగలను. అవును సార్, మీరిలా వాదిస్తూ కూర్చుంటే అందరూ కలిసి తిరిగి వాదించడం మొదలెడతారు. కాబట్టి అందరి ప్రజలకి సమాధానంగా మీరు ఎప్పటి నుంచో అంటున్న రీసెర్చ్ గ్రంథం కాస్త పూర్తి చేయాలనుకోండి, ఏ సమస్య ఉండదు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందరావయ్య. ఉంది ఉంది అంటేనే సర్వం మర్చిపోతున్నారు. మీకు అసలే మతిమరపు ఎక్కువ. నాకు మతిమరపు అని చెప్పిన నేను ఉపాధిస్తున్నా. ఇదిగో జమ్స్, నువ్వు రేంజ్ ఆఫీసర్గా ఈ అడవులోకి వచ్చి అన్నాడైందయ్యా? ఐదేళ్లు దాటింది. ఐదేళ్లు? ఓకే. ఐదేళ్లుగా ఈ అడవిలో చెట్ల మధ్య, పుట్ల మధ్య భయంకరంగా తిరిగే పులుల మధ్య సంచరిస్తున్న మీకు సంగీతం ఈ ప్రకృతిలోనే నిక్షిప్తమై ఉంది, రాగాలు పక్షుల కోతల్లోనే ఇమిడి ఉన్నాయన్న ఆలోచనే రాలేదా? అసలు అనుభూతే కలగలేదా? కలగచ్చు, కానీ అది కేవలం అనుభూతి మాత్రమే. ఆ అనుభూతే నిజమని త్వరలోనే రాయించబోయే పరిశోధనా గ్రంథం ఏం జవాబిస్తుంది? అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే ఆ పుస్తకం ఈ సంవత్సరమే పూర్తి చేయిస్తాను.
చాలా కాలంగా వింటున్నాను. రాయడానికి వచ్చిన మనుషుల్ని పులి తినేస్తుంటే మా అయ్యగారు ఏం చేయగలరు బాబు గారు? పోనీ, మా అయ్యగారే కష్టపడి అడివంతా తిరిగి ఆ పక్షుల్లో పక్షిలాగా ఎగిరి పుస్తకం పూర్తి చేద్దామన్నా. ఈయన మతిమరుపు కనిపెట్టిన ఆ పులి డొంకలోంచి వచ్చి లటక్కి వేసేస్తుంది. ఉప్మా పాపం జేమ్స్ దగ్గరగా పూరి అడిగాడు, ఇప్పుడు ఆయన ఉప్మా తీసుకొచ్చాడు. పులి పులి అంటే గుర్తొచ్చింది. చాన్నాళ్ల తర్వాత ఈ మధ్య మళ్ళీ పులి తిరగడం మొదలెట్టిందట. సార్ సార్, మంచి కింద పులి కూర్చోడం సార్. అవునండి, చాలా పెద్ద పులి అండి. ఎక్కడ పులి తినిపించిందన్నా? ఇక్కడే కూర్చోండి సార్. ఇదిగో సార్, ఇలాగే నడిచినట్టుంది. మండలరావు. ఎస్ సార్. ఈ రోజు నుంచి ఇటువైపు ఎవరన్నా వస్తే ఫైన్ వే. ఊళ్ళో వాళ్ళని ప్రాంతాలకు అసలు రావద్దని చెప్పండి. అర్థమైందా? నాకు చాలా భయంగా ఉంది సార్. అడవి దాటి వరకు మీతో జీప్లో నేను వస్తాను సార్. నేను పక్షులు ఇండియన్ మ్యూజిక్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను. రేపటి నుంచి తిరగాల్సింది అడవుల్లోనే. ఈ ప్రాంతంలో పుల్లు భయం చాలా ఎక్కువ. మీకంటే భయంగా ఉంటుందా పులి? నేను నర్సుపుడి వెళ్ళాలి. ఇక్కడ జట్కాలు గానీ రిక్షాలు గానీ ఉండవా సార్? సూరణ బండి ఉంది, ఇక్కడ దిగిన వాళ్ళకి అదే గతి. మిమ్మల్ని చూస్తుంటే చాలా క్రితం. తమరు కాంటాడు దొరబాబు గారు తాలూకు కదండి. దొరబాబు గారు నిన్నే చెప్పారని తమరు ఇవాళ వచ్చేస్తున్నట్టు. పాండు గారి జీప్ పాడైపోయినట్టుంది. తమ నా బండిలో వచ్చేది కానీ మీరు పదండి, సామాన్ అట్టుకొస్తాను. చూడమ్మా. మీరు దిగిన రైల్వే స్టేషన్ కి ఇప్పుడు మనం వెళ్ళే ఊరికి 2 మైళ్ళ దూరం ఉంటదండి. అక్కడి నుంచి అడవిలో 1 మైల్ వేసుకోండి. అబ్బా, ఇన్ని సామాన్లు ఉన్నాయి, ఇందులో ఏమున్నాయండి? అయ్య బాబు, నిజమా అండి? టేప్ రికార్డర్స్, క్యాసెట్స్, ఇంకా పక్షులకు సంబంధించిన రకరకాల బుక్స్. ఏ పత్రుల మీద పుస్తకం రాయడానికి వచ్చారా? అరే, నీకెలా తెలుసు? మా రావులు చెప్పుంటారులే. చెప్తాం. ఈ అడవిలో పుల్లు భయం చాలా ఎక్కువ అండి అమ్మాయి గారు. అలాగా? నాకు ఈ అడవిలో ప్రతి మూల చాలా బాగా తెలుసు అండి. తోడురమ్మంటే వస్తాను. గదవ పులి ఏ సందు చూసుకుని మీదకు దూకుద్దు తెల్లదు కదండి. నేను కూడా ఉన్నాను అనుకోండి, మీకు ఏ భయంగా ఉండదు. ఏమంటారు? మనిషి ఏం చేయంటే పులి దగ్గరికి రాదయ్యా. రెచ్చగొడితే పులే కాదు, పిల్లైనా మీద పడి రక్తుంది తెలుసా? ఇది మీరు చెప్పిన పుల్ లాంటిది కాదండి. మనిషి కనపడితే మీద పడిపోద్ది. నరమాంసానికి అలవాటు పడ్డ బాపతండి. మేనేటర్ అయి ఉంటుందిలే. రేపు సార్ చూడాలి దాన్ని. చూస్తారా? నేను చూడడమే కాదు, నీకు కూడా చూపిస్తాను. పిల్ల కాదురా బాబు, పెరంగి. ఆ పిల్లకి అసలు కోపం ఎక్కువ. త్వరగా కానీ చప్రాసి వేద్దామా? ఇంజిన్ ఆయిల్ మొత్తం ఆడిపోయిందండి. టౌన్కి వెళ్ళి ఎత్తే కానీ బండి కావాలి. కసలరా, ఇంజిన్ ఆయిల్ స్టాక్ పెట్టుకోవాలని జ్ఞానం లేదట నీకు. సార్, టీక్ ప్లాంటేషన్ కాంట్రాక్ట్ విషయం మనం టౌన్కి వెళ్ళి ఒకసారి డేఫోగర్తో మాట్లాడాలి. బండి కదా నేను వస్తుంటే మధ్యలో నీ కూడా ఉంటాయా? ఇదిగో మేనేజర్, అసలు 3 నెలల వరకు ఏ కాంట్రాక్ట్స్ ఒప్పుకోదలుసుకోలేదంటే. సార్, అయితే ఈ 3 నెలలు మనం ఏం చేయాలి? ఇప్పుడు పక్షులు బాగా అడవిలోకి వచ్చేసి సార్,
నూరారైనా సరే మొన్న నేను చెప్పిన రీసెర్చ్ గ్రంథం పూర్తి చేసి తీరాలి. అది నా జీవిత అదిగో సత్యం. మీరే రాస్తున్నారా? వయసు మీద పడుతుంటే ఆ యజ్ఞం నేను ఎక్కడ చేయగలను అయ్యా జేమ్స్? మద్రాసు మ్యూజిక్ కాలేజీలో చదువుతున్న నా స్నేహితుడు కూతురు హేమను రప్పిస్తున్నాను. ఎప్పుడు వస్తుంది సార్ హేమ? ఎప్పుడో అయితే నాకింత వరి ఎందుకయ్యా? ఈ పూట పండిలోనే ఇంజిన్ మొత్తం పాడైపోయిందండి. పూర్తిగా పాడైపోయింది. ఈ వ్యసం చేసిన పనికి జీవిత శేషం వెళ్లకుండా ఇక్కడ వచ్చింది. అసలు వీడిని ఇదిగో ఈ పిల్ల కారణంగానే ఎప్పటికప్పుడు వీడిని వదిలేస్తూ వస్తున్నాను. మళ్ళీ నీకు హార్ట్ ఒకటి లేకపోతే ఎప్పుడో డిస్మిస్ చేసి పారేద్దాం వ్యసం పాత్రకి. అలా అంటారు కానీ మీ మతిమరుపుకి పాండు లాంటి మనిషి తోడలేకపోతే క్షణం గడవదు. నాకు మతిమరుపు అని చెప్పిన వ్యసం ఎవడంట? అర్ధరాత్రి గాడు వచ్చి కాంబోజు రాగం పాడు అంటే పాడగలను. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఎంత పెద్దదనం అయిపోయాము. అమ్మ నాన్న అంత బాగున్నారా? ఈవిడేనండి మా హేమ. హలో. జిల్లాకంతటికి పులిలాంటి పోలీస్ ఆఫీసర్ వీళ్ళ నాన్న. కానీ ఈ పిల్ల ముందు మాత్రం పిల్లిలాగా బల్లిలాగా అవతారం పెట్టుతాడు. అంకుల్ మన మధ్య ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఆ బాక్స్ లో డెక్ క్యాచెస్ ని జాగ్రత్త తీసుకురండి. శ్మశానంలో దెయ్యాలు ఉండవని నేను ఉంటాయని మా ఫ్రెండ్స్ పంటలు వేసుకున్నాం. అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానంలోకి వెళ్ళి లేవని ప్రూవ్ చేశాను తెలుసా? వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మా హేమ చాలా ధైర్యం కలదండి. లేకపోతే ఈ పనికి ఈ పిల్లని ఎందుకు పిలిపిస్తాను? అసలు మా హేమ మగపిల్లడై పుట్టాల్సిందండి. చిన్నప్పుడు వాళ్ళమ్మ లాగు చొక్క దొరికితే అచ్చ మగపిల్లడగా ఉండేదనుకో. మళ్ళీ లాగు చొక్కలు ఏకి తప్పదండి. ఎందుకంటారా? అవి పాట పడ్డాక నువ్వు కొట్టేటావునా? ఈవిడ గారిలాగే చీర కట్టుకుని అడవిలో తిరుగుతుంటే పులైనా ముచ్చట పడి మీద పడింది అనుకోండి, ఆ చీర కాళ్ళకి అడ్డం పడి దానికి బలి అవుతారు. ఇలాగే శాన్నాల క్రితం పదమ్మా చీర వల్ల చాలా ప్రమాదం ఉంది హేమ. ఇక్కడ పులులు చాలా భయంకరంగా తిరుగుతున్నాయి. సిటీ నుంచి వచ్చారుగా, మీకు జీన్స్ అలవాటు. నువ్వు భార్యవాడు వయో జెన్స్. మా హేమ చూడడానికి వెస్టర్నైజ్డ్ గా కనిపిస్తుంది కానీ ఆచార వ్యవహారాలు మాత్రం ఇండియనైజ్డే. మనిషి కూడా అంతే. మాట కరుగా ఉంటుంది కానీ మనసు మాత్రం విన్నా పదమ్మా. వీర్రాజు సూర్యుడు పొడిచి ఎంత సేపు అయింది, ఇప్పుడు ఆ సింపడుతున్న బయలుదేరడం. తెల్లారుజాన ఆదం పుచ్చుకున్నాను ప్రెసిడెంట్ గారు. గంట గంటకి జాడించేస్తుంటే గడీ గడికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళొస్తానే. ఆగరా, కావలసిన మనిషి కంటికి కనపడడం, చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది రా. పంపుతీసి వంశీరుతులు ఎత్తడగందా? ఒరే మా పుల్రాజుల వంశం గురించి నీకు బొత్తిగా తెలదు కదూ. అమ్మో తొందరగా వెళ్ళాలి, మళ్ళీ వచ్చి అన్ని విషయాలు అడిగి మరీ తెలుసుకుంటా. చరిత్ర ఎప్పుకోండి బాబు. బాబు నోరు మూసుకొని కాసేపు రా. ఆ రోజుల్లో మా తాత 6 ఏళ్లకు ప్రెసిడెంట్ గా ఏలివాడు. ఇప్పుడు మళ్ళా కాదు, పులులను ప్రేమించేవాడు. పులుగుండికాయ ఏపుడు, పులుదుమ్ములు చారు, పులిగోళ్ళు పచ్చడి లేని అసలు ముద్దైన ముట్టివాడేటి. అసలు మా తాత పులితో కుస్తీ పడుతుంటే ఆ రోజుల్లో ఊళ్ళో జనానికి గుండుల్లో దడదళ్ళు ఆడిపోయేది. ఇప్పుడు నా కడుపులో గడిబిడి ఆడిపోతుంది. మీరు వదలకపోతే చాలా ఇబ్బంది పడిపోతా. ఇబ్బంది అంటే బాగా గుర్తొచ్చింది. ఓసారి ఏం జరిగిందంటే నేను చిరతపులతో సరదాగా కుస్తీ పడుతున్నాను రా. అప్పుడు మా తాత దగ్గరకు వచ్చి, ఒరే చిరతపులతో కుస్తీ పడడం కాదు, నీ దమ్ముంటే పెద్ద పులతో కుస్తీ పడరా అన్నాడు. అంటే మన ధైర్యానికి చిన్న పరీక్ష పెట్టాను అనమాట. అసలు మనం పెద్ద పుల్లని కూడా పిల్లించి ఎలగొట్టేసేటు కొట్టేస్తాం. సగం మా తాతకి తెలదు కదా. అయ్య బాబు, ఈ టైర్ పేలిపోయింది. పేలింది టైర్ కాదురా, తుపాకులే. తంటి కుర్రాడు దీపావళి తుపాకు కాల్చుకున్నట్టు ఈదుల్లో తిరుగుతూ ఇదేం రోగం అండి మీకు? దడుచుకున్న జనానికి జ్వరాలు రావు. రాత్రి పులేటకి వెళ్ళాం కదా, తుపాకీ రిపేర్ వస్తే బాగు చేసి చూస్తున్నాం. కానీ మనం తుపాకీ అర్జెంట్ గా అడిగికి వెళ్ళాలి. వీరెవరు? ఆడ మగ లేక మధ్యస్థంగా? కాస్త మర్యాదగా బాబు. మీరన్నది పడ్డానికి వీరు మనువురి మనిషి కాదు. పక్షుల మీద పుస్తకం రాయించడానికి మా అయ్య గారు పట్నం నుంచి రప్పించారు. పాండు చాన్నాళ్ళ క్రితం కూడా పోయి కాపండి. అది కాదురా బాబు, నిజం కదా, చాన్నాళ్ళ క్రితం. రేయ్ నువ్వు ఒకడు బయలుదేరేవరే చరిత్ర చెప్పడానికి కర్ర తీసుకుని బుర్రపాత్ర కొడుతున్నా. ఇలా
ఎవరివాడు? ఊరి ప్రెసిడెంట్ లేండి. పేరు పులిరాజు. పులితో కుస్తీ పట్టగలను, కబడ్డీ ఆడగలను అని తెక్కోతలు కోస్తుంటాడు. మనిషే పులి అరిస్తే చాలండి, ఆవిడ దూరం పరిగెడతాడు. ఈ లావిడ ఎప్పుడు పులి బొమ్మలే కుడుతుంటదండి. వీడు కొడుకు ఎర్రోడు, పులి అరుస్తూ ఉంటాడండి. వీడు బామ్మరిది పులి కనిపించిందని చెప్తూ ఉంటాడండి. తమాషాగా ఉంది పాండు. వాళ్ళందరినీ చెట్టుకు కట్టేసి మీద పుల్లు వదిలేసి, అమ్మో అర్జెంటుగా ప్రాణాలు వదిలేసి మన అడవిలో అక్కడక్కడ ప్రత్యక్షమయ్యే దిష్టి బొమ్మలాగా అయిపోరు. పుల్లు ఎప్పుడు చూడలేదు పాండు, ఒకసారి చూపిస్తావా? ఎన్నో ఏళ్లుగా కలలుగంటూ నా గ్రంథాన్ని అప్పుడే అచ్చులో చూసుకున్నంత ఆనందంగా ఉందమ్మా నాకు. తీసుకో ఇదిగోనమ్మా, ఆ గ్రంథం కోసం రాత్రింబవళ్ళు నేను రాసుకున్నాను. వచ్చు చూడమ్మా. నలుగురు మగాళ్ళు కలిసి చేయాల్సిన పనిని ఈ అడవిలో నువ్వు ఒక్కదానివి ఎలా చేస్తావు? నాకేం భయం లేదు అంకుల్. పులి పులి అని చెప్పి ఇక్కడ జనం తెగ విసికించేస్తున్నారనుకో, నిజంగా పులి ఉందా అంకుల్? గోరంతుంటే కొండంత చేస్తారు ఇక్కడ జనం. ఇన్నాళ్ళు నుంచి ఉంటున్నా మాకు ఎప్పుడు పులి కనిపించలేదు. కరెక్ట్ కరెక్ట్. ఒక్కొక్కడు ఒక్క విధంగా చెప్తుంటారమ్మా. అది నిజమని నమ్మేసి తిరుగు బండి ఎక్కేస్తావా? ఎక్కేస్తాను పూర్తి చేశాక. ప్రామిస్? ప్రామిస్. అమ్మయ్యా లక్ష్మి, రేపు ఆ పుస్తకం వచ్చాయి, 10 మంది చేతిలోకి వెళ్ళాక మా హేమకి ఎంత పేరు వస్తుందో తెలుసా? అదేంటి? ఈ గ్రంథానికి రచయిత నువ్వు? కాదు, ఎవరు రాస్తారో వాళ్ళ పేరే వేయాలి. నేను ఒప్పుకోను. ఐడియా నీది, ఎలా రాయాలో చెప్తూ నోట్స్ తయారు చేసింది నువ్వే, కాబట్టి నీ పేరు మీదే రావాలి. నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు హేమ. ఈ పుస్తకం రాయిస్తున్నది ప్రపంచానికి నేనెవరినో తెలియటానికి కాదు, ప్రపంచానికి తెలియని చెప్పడానికి. అమ్మాయి గారు, నా మాట వింటారా? ఏమిటి? పుస్తకంలో ఇద్దరు పేర్లు వేస్తే? కాదంటే చెప్పండి, నా పేరు వేసేసుకుంటాను. నువ్వు ఇంకా నిద్రపోలేదట్రా ఉష్ట్రపక్షి. Thank you.
మొన్న బంగిని బిల్లు టేకుడు తాలూకు చెక్కింగ్ రాలేదు. డిఎఫ్ఓ గారికి చెప్పి నేనే ఆపించాను. ఎందుకని? మీరు ఈ రీసెర్చ్ ఇంట్రెస్ట్ లో పడి ఆఫర్ చేస్తున్న ప్రతి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు కాబట్టి. ఇదేం బాగలేదు. త్వరలోనే టౌన్ వెళ్ళి ఆయనతోనే పొట్టాలు పెట్టుకుంటాను అంతే. ఏంటమ్మా గారు వెళ్ళిపోతున్నారేంటి? ఈ పూట జీప్ లో రారా? ఈ పూట ఎటే పట్ట ప్రయాణం? టేకు తోట వైపట. ఓహో, అయితే టీక్ ప్లాంటేషన్ నరికేసిన స్థలంలో బ్యాంబూ ఈ మూడు నెలలో వేరన్నమాట. ఆ పని పూర్తి చేస్తానండి. మొక్కలు నర్సరీలో ఉన్నాయటగా, పాతటం మొదలెడతాను. ఆ అమ్మాయి గారు వచ్చారుగా, ఆ బొక్కులు గొడవలో పడికి మొక్కలు ఏం పాతిస్తారు? పాతిస్తారా? పాతిస్తా. ఆ మొక్కల్లో మొక్కల నిన్ను కూడా పాతిస్తుందా వెతవని. పొద్దుటే వెళ్ళి మేనేజర్ గోకులేని లేపురారని నిన్న రాత్రి చిలక చెప్పినా చెప్తే నాకంటే లేటుగా లేచి నా కళ్ళ ముందే పళ్ళు తోముతూ హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు పాడుతున్నాడు అండి పిండి. అయ్యో, ముందు చూడరా, ముందు చూడరా. అవును, గోకులే ఎక్కడ? రాత్రి నుంచి అడ్రస్ లేడు. బ్రహ్మచారి కదా, రెండు రోజులు జలసా చేద్దామని ప్యాసింజర్కి పట్టం పోయడం. నీకు గుర్తుందా అయ్యగారు, ఓసారిలాగే చెప్పా పెట్టకుండా గూడుచుట్టే నీకు గాజు బెడ్లో పడుకుంటే బరంపురం వెళ్ళాక మేలుకొచ్చి పట్టాల మీద వెనక్కి మరికెత్తుకు వచ్చాడు. అవునవును, బొత్తిగా బాధ్యత లేని మనిషి చెప్పా పెట్టకుండా పోతుంటాడు. Thank you.
జేమ్స్ గారు, ఈ మధ్యకాలంలో పులి మీకేమైనా కనిపించిందా? లేదు, కనిపించిందని చెప్తే విన్నాను. నాకు కనిపించిందండి. ఎక్కడ? పులిని తరమే మంచి దగ్గర. ఈ మధ్యలో పులి పశువుల్ని కానీ మేకల్ని కానీ చంపడం జరిగిందా? నో. ఓహో, చనిపోయిన కోకిలే మీ దగ్గర మేనేజర్గా పనిచేశాడు కదా, అతని అడ్రస్ వివరాలు చెప్పండి. నాకేం తెలియదండి, కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వస్తుంటే రైల్లో కలిశాడు. నిరుద్యోగం తెలిసి కూడా తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాను. మీరు జేమ్స్ గారు నాతో స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే, మరో మేనేజర్ని చూసుకోవాలి. కానీ ఇప్పుడు తిరిగి చోటుకి ఎవరు వస్తారబ్బా? నువ్వెంత భయపెట్టినా పులి అరుపు విని పారిపోయేంత పిరికివాణి కాదయ్యా నేను. మరీ పంతానికి పోతే ఆ పులి అంతం చూసి కానీ ఈ అడవిలోంచి కదలను. చూస్తుంటే చాలా ధైర్యవంతుల్లాగే ఉన్నారు. తమరికి తల్లిదండ్రి ఉన్నారా? నా బొందలా ఉంది నీ ప్రశ్న. వాళ్ళు లేకుండా ఇతనే ఎలా పుడతాడు? అబ్బాయి గారు, ఇది మారుమూల అడవి ప్రాంతం కదా, తమకు బోర్ కొట్టదు కదా. అదేదన్నా జరిగితే నీ వల్లే జరగాలి. కాసేపు పాప నీ సోది చూడమ్మా, రేపటి నుంచి నువ్వు ఉద్యోగివి, రేపే మనం కాంట్రాక్ట్ చేసే స్పాట్లో జాయిన్ అవ్వాలి. మీరేమనుకోకపోతే మరో 10 రోజులు నన్ను నిరుద్యోగానే ఉండమండి సార్. ఆ తర్వాత శాశ్వతంగా ఉద్యోగం అయిపోతాను. వాట్? ఏం లేదు, కొత్త వాతావరణం కదా, 10 రోజుల పాటు ఈ ప్రాంతానికి అలవాటు పడి ఆ తర్వాత ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను. దానికి 10 రోజులు సెలవా? నో. నేను మొన్నే చెప్పాను, పోయిన గోకులే పని కూడా నేనే చూసుకుంటాను, 50 పెంచడం చాలని. ఈ పట్నం కుర్రాడితో వచ్చిన గొడవ ఏదండి? అర్జెంట్ గా తిరుగు టపాలు ఎందుకు పంపేయండి? అర్జెంట్ గా నువ్వు నోరు పోయిపోతే ముందు నిన్ను పంపేస్తాను. నాకెందుకు వచ్చిన గొడవలండి? ఈయన ఉండటానికి మన పర్ణశాలలో ఖాళీ లేదు. ఊళ్ళో ఎవరింట్లో దింపాలో చెప్తే దింపేసి వస్తాను. ప్రెసిడెంట్ పుల్లరాజు ఇంట్లో. అయ్యా, ఇప్పుడు మీరు అతిథిగా వచ్చినట్టే వెనకటికి పుల్లు అతిథులుగా వచ్చి వెళుతుండే అండి ఇంటికి. ఇక్కడ పుల్లు భయం గురించి, వాటిని వేటాడే మా పుల్లరాజుల వంశం గురించి మీరు వినే ఉంటారు. వినలేదే? వినలేదా? చంపేశారు. అయితే మీకు చాలా చరిత్ర చెప్పాలి. చరిత్ర వద్దులేండి, ఆయన ఇప్పుడే ఎదిగింది. నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోతే టుపాకీతో టపాలను పేల్చేయగలను. అడవిలో పులులు మనం చూసి కుందేలు పిల్లలు పరిగెట్టినట్టు పరిగెడుతుంటాయండి. అక్కడికి మాలాంటి పులి వేటగాళ్ళు, కోరమేసంగాళ్ళు వెళ్ళాలి తప్ప మీలాంటి బక్కచిక్కిన వాళ్ళు వెళ్తే అదిగో ఆ గోకలే బాబుని ఎత్తుకునేట్టే ఎత్తుపోద్ది. ఆ చిలక్క కూడా చెప్తున్నానండి, కానీ వినడం లేదే. ఓహో, చిలకలతో మాట్లాడడం కూడా వచ్చా మీకు? చేతం ఇప్పుడు మర్చిపోయానులేండి. నేను చెప్తున్నది కాంట్రాక్టర్ దొరగారి పట్టణం నుంచి పిలిపించిన పిల్ల గురించండి. ఆ గోకలే బాబును పులి చంపేసిన ప్రదేశానికి వెళ్ళడానికి ఇంత ధైర్యం ఉన్న మాలాంటి వాళ్ళని భయపడి చూస్తుంటే ఆ పిల్ల అక్కడే కాపురం పెట్టేసిందండి. అదేమంటే పక్షులు ఎక్కువ అక్కడే తిరుగుతున్నాయంటుందండి. గోఖలే చనిపోయిన చోటికి రేపు ఒకసారి తీసుకెడతారా నన్ను? తప్పకుండాను. ఈ గదిలోనేనండి, వెనకడకు ఒక ఆడపులి 2 కవల పిల్లలకి అందండి. అందులో పిల్ల మన ఒళ్ళోంచి మన భుజం మీదకి ఎక్కి మన మూతును ఆగుతూ ఆడుకునేదండి భుజ్జిమండ. మీరు పులులతో తప్ప మనుషులతో స్నేహం చేసేట్లేరే. చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయిందండి. అన్నట్టు పులిరాజు గారు, అయ్యా అడవిలో తిరిగే ఆ పిల్ల మీద మోసుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ ఊళ్ళో? పుల్లు వాటితో జరిపే ముష్టి యుద్ధాల గురించి తప్ప ఇలాంటి గొడవలు ఏమి మనకు తెలియవండి. అయినా ఆ పిల్లను చూస్తే పులైనా ప్రేమించాల్సిందేనండి. ఓయ్, అంతగా తెలండి. ఎప్పుడు ఒంటరిగానే పెడుతుంది అడవికి? ఆ డ్రైవర్ పాండు గారిని జీపులో అడవి దాకా తీసుకెళ్లి వదలమంటదండి. అక్కడి నుంచి ఉరుకులు పరుకులు మీద ఒక్కరితో వెళ్ళిపోతండి. ఓహో, మరి మిమ్మల్ని ఎప్పుడు తోడరమ్మని అడగలేదా? చిత్తం రమ్మని రోజు బ్రతిమలాడుతూనే ఉంటదండి. తీరా నేను వెళితే అడవిలో ఏ పెద్ద పులని ఎదురు పెడితే, నేను ముష్టి యుద్ధాన్ని దిగితే ఆ పిల్ల ఎక్కడ దొరుకుతుందో అని మనమే పట్టాన ఒప్పుకోవడం లేదు. ఆ చిలక్క కూడా చెప్తున్నానండి, కానీ వినడం లేదే. అదేమంటే పక్షులు ఎక్కువ అక్కడే తిరుగుతున్నాయంటుందండి. ఏదో పులి ఒక ఫోటో చోటు ఉండి చావదండి. ఇదిగోటండి, ఇక్కడేనండి ఆ గోకలే బాబుని పులుసులో కెంకు లేకుండా నెమిలి మింగేసిందండి.
ఏమిటా చప్పుడు? పులొచ్చే వేళండి. వస్తే తుపాకీతో కాల్చేయండి, మీకు అలవాటేగా. ఆ లంక చుట్ట కాల్చిన సులువుగా కాల్చి పారేయగలండి, కానీ చచ్చిపోయిన మా తాత మీద ఒట్టేసేసానండి. పొట్ట చితం పులి మన వంశానికి ఇలవేల్పురా. మోజుంటే ఆడుకో, కావాలంటే సరదాగా కుస్తీ పట్టు, అంతేగాని టుపాక్తో మాత్రం టపాలను కాల్చేయొద్దని మా తాత నా చేత ఒట్టేసుకున్న కాళ్ళు చేతులు కట్టేసిరండి బాబు. సరే అయితే పులిని నేను కాలుస్తాను. చితం మీ పక్కలో కాల్చేట వస్తారేంటండి? అయినా గాల్లో పేలిస్తే మీకేమిటి? గాల్లో అయినా ఎందుకు కాల్చావు? అసలు తుపాకీ ఎందుకు పట్టుకున్నావు అనలేదు. అయినా తుపాకీ ఎందుకు పుట్టింది? మనం చేత్తో కాల్చడానికి. ఈ చెట్టు ఎందుకు పుట్టింది? అందంగా పూలు పూయడానికి. ఈ చెయ్యి ఎందుకు పుట్టిందో తెలుసా? నేను ముద్దు పెట్టడానిక. నా మీద చెట్టుకి పుట్టకి ఉన్న జాలి మీకు లేదండి. అవును, పులి ఇక్కడ తిరుగుతోందని జనం హడిలు చస్తున్నా మీరు మాత్రం వీరనారలా విహారం చేస్తున్నారంటే పులి ఇక్కడ లేదని అర్థం, రైట్? అవును, గోఖలే మిమ్మల్ని చాలా లైక్ చేసేవట కదూ. మీరు కూడా ఇదో గొప్ప మర్డర్ కేసు. ఈమెకి ఈ కేసుకి ఏదో పెద్ద సంబంధమే ఉంది. ఈమెతో పరిచయం పెంచుకోవడం చాలా అవసరం. హమ్మింగ్ బర్డ్, మోకింగ్ బర్డ్, కింగ్ ఫిషర్ ఫిబ్రవరిలో అడవిలోకి వస్తాయమ్మా. బర్డ్స్ క్యాలెండర్ లో ఆ నెల చాలా ముఖ్యమైంది. అదేంటి రాత్రి జూలై అన్నా? జూలై అన్నా? ఓ కరెక్ట్ కరెక్ట్. అది కూడా కరెక్ట్ కాదు. పక్షులు మనలా క్యాలెండర్లో నెలలో పంచాంగంలో రాహుకాలాలు చూసుకుని బయలుదేరవండి. నేను నీలాగా నోటుకొచ్చినట్టు వాడటం లేదురా పింజారి వెతవ. ఇందాక నేను చెప్పిన విషయం సలీం అలీ రాసిన ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకం ఉంది తెలుసా? అలాగా, మరి అయితే పాకిపిట్ట రాత్రిపూట ఒక రకంగాను పగటిపూట మరో రకంగాను ఎందుకు కూస్తుందో చెప్పుకొని చూద్దాం. చిచి, పాకిపిట్ట కూయదురా. నువ్వు పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే నీ ఒంట్లో కొత్త కొత్త చోట్లు కనిపెట్టి మరీ కొట్టగలను. ఇదిగో చూడండి అమ్మాయి గారు, అయ్యగారు పుస్తకాలు మరీ మితిమీరి చదివేయడం వల్ల మతిమరుపు మరీ ఎక్కువైపోయి ఏదేదో చెప్పేస్తుంటారు. అయ్యేం పట్టించుకోకుండా తెల్లవారుజాములు రాత్రుల్లో అడివంతా కలదెరగండి, పచ్చి కూతలు కొల్లలుగా ఏర్పడతాయి మీ చెవులకు. తెలుసో తెలియకో వీడు వాగిన దాంట్లో చాలా నిజమే. విస్లర్ రాసిన పాపులర్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకంలో ఇదే విషయం చెప్పాడు. ఆడికి నేనే చెప్పానులేండి. జెంట్స్ రావయ్య, మీరు మాట్లాడుకుందంతా విన్నాను రావు గారు. ఈ అడవిలో ఏ మనిషైనా క్షేమంగా తిరగాలి అంటే పులిని మనం వెంటనే చంపి తీరాలి.
ఈరోజే కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఈసారి మీరు కూడా మీ తుపాకీకి తప్పకుండా పని పెట్టాలి. నా జీవితంలో మళ్ళీ నేను ఆ తుపాకీ ముట్టుకోనని మీకు చాలాసార్లు చెప్పాను. ఒక పక్క ప్రాణనష్టం జరుగుతున్నా తుపాకీ ముట్టుకోను అంట మూర్ఖత్వం. ఐమ్ సారీ, మీరు ఈ రాత్రి పులిని చంపడానికి మాతో రావాలి. మీరు నన్ను ఎంత కన్విన్స్ చేసినా సరే నేను ఇక తుపాకీ ముట్టుకోను. మీ పట్టుదల వెనుకున్న ఆ బలమైన కారణం ఏంటో తెలుసుకోవచ్చా? చిన్నప్పుడు పాఠంగా చదువుకున్న కథ కళ్ళారా చూడండి. కొంతకాలం క్రితం కొంతమంది స్నేహితులను కలిసి అప్పుడప్పుడు హంటింగ్కి వెళ్తుండేవాడు. ఒక రోజున మాలో ఒకతను ఒక కుందేలు పిల్లను బలవంతంగా కొట్టి చంపి మంటల్లో కాలుస్తుంటే మరో కుందేలు పరిగెత్తుకు వచ్చి అదే మంటల్లో పడి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మేమెవ్వరం తుపాకీ పట్టుకోలేదు. హంటింగ్ కోసం నేను వేసుకునే ప్రత్యేకమైన కోట్లు గానీ బూట్లు గానీ ముట్టుకోలేసరి కదా ఈ ఇంట్లో ఆవిడ గదిలోకి వెళ్లే చాలా ఏళ్ళైంది. చూపులో ఉంది ఒక తీపి కాటు నీ నేడనే ఇవ్వు నా కింద చోటు ఉండబట్టే ప్రేమ లేఖలు అంత బాగా రాయగలిగాను. సరే కానీ మీకు విషయం తెలుసా? కోకలను పులి చంపలేదండి, అచ్చు పులి చంపినట్టే ఎవరో చంపేశారు. నిజం. ఈ విషయం మీకు ముందే తెలుసు అన్నమాట. ఇలా ఇష్టానికి వాగే హక్కు, ఉత్తరాలు రాసే హక్కు ఎవరిచ్చారు నీకు? నోరును మీకు వాగే హక్కున్నట్టే పెన్నున్న నాకు రాసే హక్కుంది, మనసున్న నాకు ప్రేమించే హక్కుంది, వయస్సున్న నాకు పాదకాంతుని చేసుకోవడం అంటే ఇదేనా? నమస్కారం సార్. ఉద్యోగంలో చేరబోయా అంటే ఊరు అడివి అలవాటు కావాలి సార్ అని సెలవడికి తీసుకుంది. ఎందుక ఇది అలవాటు పడమే కదా? నువ్వు అనవసరంగా మాట్లాడేవంటే ముందు నీ నడుము రెక్కొట్టాల్సి ఉంటుంది. మనం తర్వాత మాట్లాడుతున్నాం, ముందు నువ్వు జీపెక్కు. ఎక్కడ బాబు? నేను చెప్పానుగా, మళ్ళీ నువ్వు చెప్పాలా? జీపెక్కు. సెలవు పేరుతో అచ్చు శ్రామూతు లేక ఊరు అడివి గస్తి తిరుగుతావా? గస్తి కాదు, గ్యాల పెత్తుతాడు ఆయన ఇష్టం. ఓ పని చేస్తావా చెప్పండి. నోరు ముసుకో. పులి మనిషిని ఎలా చంపుతుంది, మనిషి పులిని ఎలా చంపుతాడు అని గానగద్దులాగా జనం చుట్టూతో తిరుగుతూ చర్చలు చేస్తావా? ఇది మనకు సంబంధించిన విషయం కాదని ఊరుకుంటే పులిలాగా మా హేమట పడతావా? అసలు మా హేమ బాబు గారు ఏమిటి? కాఫీ అక్కడ టీ పెట్టరా. హేమను ఎంతో ముఖ్యమైన పని మీద ఇక్కడికి రప్పించానో నీకు తెలుసా? అసలు ఈ పని చేయడానికి నీకు ఎన్నుకుండేది
ఒక్క గుండీలో ఎన్ని ఉంటాయండి? ఒకటే. నువ్వు అర్జెంట్ గా నోరు పోయిపోతే నీ గుండు గోలికాయలాగా చిట్టుపక్కల జాగ్రత్త. బాబు గారు ఏమిటి? నేను పోలీసులమంటే నువ్వు టీ ఎందుకు తీసుకొచ్చావు? వెళ్ళావు. నువ్వు ఇలా ప్రవర్తించినందుకు నా దగ్గర ఉన్న తుపాకితో నీ ఒళ్ళు తూట్లు పడేటట్టు కాల్ చేయగలను. కానీ పక్షి పిల్లలు కాల్చడానికి జీవహింసాన్ని బాధపడే మా అయ్యగారు ఇలా వదిలేయాల్సి. సారీ సార్, సంగీతం అంటే ముక్కు చెవులు కోసుకునే మనిషిని. హేమ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ అని, పక్షుల శబ్దాలు రాగాలు అన్న సబ్జెక్ట్ మీద రీసెర్చ్ కోసం మీరు పిలిపిస్తే వచ్చిందని విని బోల్డ్ సంబరపడిపోయి పరిచయం చేసుకున్నాను. పరుగున వెళ్ళాను. నేను అసలు కన్నెత్తి చూడడం లేదు, పన్నెత్తి పలకరించడం లేదు. ఆమె చెయ్యెత్తి కయ్యానికి దిగింది. ఈ దిక్కుమాలిన అడవిలో ఆమెకు తోడెళ్లి పుస్తకం రాసే విషయంలో చంద్రుడికో నూలు పోగులా నేను సాయపడదాం అనుకుంటే నాదే తప్ప నిందిస్తున్నారు. సరేలేండి, ఈ రోజే వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి. వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి. అయితే అబ్బాయి, నీకు కూడా మాలాగా సంగీతం మీద మంచి అభిరుచి. మనిషి నాపుతారేంటండి? సంగీతం గురించి నీకే తెలుసు. పింజాలి ఉండు. అబ్బాయి, నీకే రాగాలి? కొన్ని రాగాలు. అది నాకేమీ తెలియదు సార్. రవిశంకర్ ఆనంద్ శంకర్ దగ్గర నుంచి బీటిల్స్, మైకేల్ జాక్సన్ వరకు తెగ వినేస్తాను. కేఎల్ సైగలు, టంగుటూరు, సూర్యకుమార్ పాటలు కూడా వింటావా? వాలే వారే. ద్వారం వెంకట స్వామి నాయుడు గారి వయలులో నీలాంబర్. చెప్పద్దు బాబు. పుస్తకం రాసే విషయంలో మా హేమకి నిజంగా సాయం చేయాలనుకుంటున్నాను. పాండు మీద బాబు గారు. ఏమిటది? పాపం ఇందాకనే అతను టీ అడిగాడు. ఏమిటి పాలు తీసుకో బాబు. బాబు, హేమకు పక్షులంటే ప్రాణం. అలాంటిది నువ్వు పక్షిని కొట్టి పరిచయం చేసుకుంటావా? పక్షులన్నా పులులన్నా ఆవిడకి ఇష్టమని ఈయనకేం తెలుసండి? తెలుసుకోవాలరా? హేమ లాంటి విచిత్రమైన స్వభావం గల మనుషుల దగ్గర తెలుసుకుని ప్రవర్తించకపోతే ఇదిగో ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇదిగో, నువ్వు మా హేమతో సఖ్యంగా ఉండదలుచుకుంటే ఆమెకు ఇష్టమైన పని చేయాలి, ఇష్టమైన వస్తువు ప్రజెంట్ చేయాలి. నీకు గుర్తుందా, అమ్మాయి గారికి వెన్నెల్లో తిరిగే రాజహంసలు అంటే ఇష్టమని చెప్పేవారు. గుర్తొచ్చింది. నువ్వు నిజంగా నా దగ్గర ఉండాల్సిన పెదవరా అమ్మా. హేమకి వెన్నెల్లో తిరిగే రాజహంస అంటే ఇష్టం. దాన్ని పెట్టుకొచ్చి పరిచయం పెంచుకోకూడదు. రాజహంస నేనెక్కడి ఇస్తానండి? అది అసలు సృష్టిలోనే లేదు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నీకు గుర్తుండే ఉంటుంది, పురి విప్పే నెమలన్నా సరే ఇష్టమని చెప్పారు అమ్మాయి గారు. చెప్పిందా? చెప్పింది. చెప్పే ఉంటుంది. పురి విప్పిన నెమలైనా సరే ఇష్టమేనని మా పొమ్మంటే పోతాను కానీ నెమలు నేనెక్కడి తేనండి? నెమలి కూడా చూడలేదు. ఇక్కడ చెప్పి ఎలా కొట్టిస్తుందో చూడు. ఇదంటే నాకు ప్రాణం తెలుసా? అయ్యయ్యో, అవునమ్మా. పులి ఇక్కడ లేదని అర్థం రైట్? కోకలేని పులి చంపలేదండి. అచ్చు పులి చంపినట్టే ఎవరో చంపేశారు. ఇదంటే నా ప్రాణం తెలుసా? అయితే నాకెందుకు చెప్పడం? నువ్వంటే నాకిష్టం కనుక. ఈ చీర చాలా అందంగా ఉంది, నాకు ఇచ్చేస్తావా? ఇప్పుడే కావాలా? కాదులే, తెల్లారేసరికి దీని నిండా చిలక బొమ్మలు కుట్టివ్వాలి నాకు. ఎందుకు? ఆ చిలకల్లో ఈ చిలకను చూసుకోవడానికి. పోదు. సరే కానీ రాత్రుళ్ళు ఈ గదంతా కల తిరుగుతూ తెగ ఆలోచిస్తున్నావు, దేని గురించి? నీ గురించి కాదులే, దేని గురించి చెప్పవా? నిజం, ఇటుకీ తలుపుల్లా అందంగా కొట్టుకునే నీ కళ్ళ గురించి. మరీ పొద్దుతుంది రా.
ఎందుకు చేసావు పని? చెప్పు. చెప్పకపోతే నేను చెప్పేస్తాను. చెప్పు. ఎవరైనా పిల్లని కొట్టుకొచ్చావా? అబే పిల్ల, అదేం లేదే. ఏ, నీకు నేను నచ్చలేదా? నువ్వు నాకు నచ్చపడమా? నువ్వుంటే నాకు వేరే పనేంటి? సాయంత్రం మన బండ్లో అలాగ అడవిలోకి పోదామేంటి? సరదాగా కొండల్లోకి, అలాగ అలాగ అలా కోనల్లోకి షికారులు వచ్చేద్దాం, ఏమంటావే? ఏమిటి సార్ నా గోళ? గోళ కాదు, గోళి కాదు, మీరు ఉండండి బాబు. సూరన్న అయ్యా, చాన్నాళ్ళ క్రితం ఒక అమ్మాయి ఈ ఊరికి వచ్చింది కదూ. అవునండి, చాన్నాళ్ళ క్రితం. ఏంటండి, మా అక్కతో పెట్లు కూడా నించుకుంటారా? మా మంచి రుచిగా ఉంటాయండి. వద్దులే కాని శివుడు, చాన్నాళ్ళ క్రితం ఈ ఊరికి సుమతి అనే అమ్మాయి వచ్చింది కదూ. ఆ అమ్మాయిని పులి చంపేసింది కదా? ఆ అవునటండి, చాన్నాళ్ళ వస్తారండి. ఎలా వస్తారండి? చాలా పనుంది, చాలా పనుందని ఇంత దూరం తీసుకొచ్చారేటండి బాబు. పులిరాజు అయ్యా, మన కాంట్రాక్టర్ రావు గారు ఇప్పుడు హేమని పిలిపించినట్టే చాన్నాళ్ళ క్రితం సుమతి అనే అమ్మాయిని పిలిపించారు. చేతా, ఆ అమ్మాయిని పులి చంపేసింది. అవునా? ఎవరిని అడిగినా చెప్పబోతూ ఆగిపోయి పారిపోతున్నారు. కారణం ఏమిటి? చెప్తే చంపేస్తారని వార్నింగ్ ఇచ్చాడుగా పాండుగాడు. ఏమిటి? ఇది వరకటి పిల్ల పులివాత బయట చచ్చిపోయిందన్న విషయం హేమగారికి తెలిస్తే ఈవిడెక్కడ చచ్చిపోయి పారిపోద్దామని రావు గారు పాత కథను బయటకు పక్కనయ్యొద్దని గట్టిగా చెప్పారట. కానీ ఈ పిల్ల ఈటికేమి జడిసే బాబతలా కనపడడం లేదండి. మరి హేమ ధైర్యవంతురాలను తెలిసాక ఆ విషయాన్ని బయటికి చెప్పేయచ్చుగా? ఆ చెప్పేయచ్చు అనుకోండి, కానీ పుల్లు సింహాలు ఏనుగులు వేటలో పడిపోయి మరి ఇలాంటి విషయాలేం పట్టించుకోవడం లేదండి. ఈ రహస్యాన్ని దాయడానికి ఒకటే కాదు, ఏదో బలమైన కారణమే ఉండుండాలి. ఒక్కసారి రావుగారింటిని హేమగదిని సోదా చేస్తే
అమ్మాయి గారు, నేను రేపు రాత్రికి కానీ రాలేము. మీరు నడిచే అలా ఇవాళ రేపు దక్షిణ వేపుసాల గారు దాటి వెళ్తే అక్కడ తేనెపెట్టలు చెట్ల మీద బాగా వాళ్తాయి. అవునమ్మా, అసలు తేనెపెట్ట అంటే నీకు తెలుసా? హమ్మింగ్ బర్డేగా. కరెక్ట్ కరెక్ట్. దాని కూతురు మనం స్వరంగా మారిస్తే శివరంజని రాగం అవుతుంది. అది కీరవాణి రాగం అవుతుంది. కీరవాణియా? అలా అని నీతో చెప్పిన చావటవుడు నువ్వే. అలా అని నువ్వు రాసిన నోట్స్లోనే ఉంది అంకుల్. నా మతిపరుపును ఆధారంగా చేసుకుని ఈ పాండుగాళ్ళగా నువ్వు కూడా నన్ను పల్టీలు కొట్టించేస్తున్నావు అమ్మాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అది శివరంజని రాగం కాదు, కీరవాణి రాగం. కాదండి, అది నీరసవాణి. కరెక్ట్. ఇదెక్కడ రాగం? ఇది కొత్తగా కనిపెట్టానులేండి. లేకపోతే ఏంటండి, డిఎఫ్ఓ గారిని కలుసుకోవడానికి అవతల టౌన్ కు ప్రయాణం పెట్టుకున్నాం, ఓ పక్కన పొద్దుపోతుంది, మధ్యలో ఏంటి ఏంటి కొరద? ప్రయాణానికి ఏం పర్వాలేదు, ముందు రాగం సంగతి తెలిసాల్సింది. నేను రాసిన కాగితాలు చూద్దామండి. ముఖం తెలియకుండా నల్లదుపట్టు కప్పుకున్న ఒక మనిషి నన్ను వెంటాడుతుంటే, ఒళ్ళంతా నల్లబట్టలు వేసుకున్న ఒక ముసుగు మనిషి వాడిని వెంటాడాడు. అంకుల్కి చెప్దామా వద్దా అనుకుంటున్నాను. మార్చి 13, కోకలేని పులి చంపేసింది. ఇంత హీనంగా మనిషి చావు గురించి వినడం చూడడం ఇదే మొదటిసారి. అంకుల్కి చెప్పి వెళ్ళిపోతానన్నాను. ధైర్యం చెప్పి ఈ గ్రంథం పూర్తి చేయమని రిక్వెస్ట్ చేశారు. అయితే హేమకి హత్యలకి ఏ సంబంధం లేదన్నమాట. అది శివరంజని రాగమే. నా మాట విని హేమ. నువ్వు అమ్మాయి గారి సంగతి తెలుసు కూడా ఎందుకని గోడ పెట్టుకుంటారు? పదండి, ఇక్కడే పెట్టేనే. టేబుల్ దగ్గర చూడమంటారా? కాదు, మన సంగతి పెట్టుంటారు చూడండి. ఇదిగో ఫైల్. ఐఎమ్ సారీ హేమ, ఐఎమ్ రియల్లీ సారీ. త్వరగా వెళ్ళి హమ్మింగ్ బర్డ్ సౌండ్స్ రికార్డ్ చేయాలి. పండు పద. వెంటనే అమ్మాయి గారిని దింపేసి వచ్చేస్తానండి. మార్చి 27, నన్ను ముగ్గురు మనుషులు చేజ్ చేస్తున్నారు. మరో మనిషి వాళ్ళని వెంటాడి నన్ను సేవ్ చేస్తున్నాడు. దీని వెనక మర్మం అంతు పట్టడం లేదు. ఏమిటి మిస్టీ అర్థం కాకుండా ఉంది. ఆమెని వెంటాడే ఆ ముసుగు మనుషులెవరు? వాళ్ళని వెంటాడే ఆమెను రక్షించే మనిషి ఎవరు? ఆమెను కలిసినప్పుడల్లా పొదలసాటు నా చప్పుళ్ళు ఏమిటి? తనకు దగ్గరైతే ఇంకా ఎన్నో విషయాలు బయటపడచ్చు. ఆ మర్మం ఏమిటో తెలుసుకోవచ్చు. నా గదిలో ఫైల్ ఉంటుంది, పట్టలక్ష్మి. ఇదేమిటి, ఇది ఇక్కడికెలా వచ్చింది? మీరే వస్తే చేత్తో పట్టుకొచ్చారు. చూడండి అయ్యగారు, మీకు రోజు రోజుకి పెరిగే మతిమరుపులాగే మనకి ఇంకో మనిషి అవసరం పెరిగిపోతుంది. ఆ కుర్రాడు ఈ ఊరు వచ్చింది మన పని మీద కానట్టుందండి. అతన్ని పంపించేసి మరొకరిని పిలిపిస్తే. అతను సెలవుగా 2 రోజులు అయిపోతుంది, చూద్దాం కదా. నమస్కారం సార్. ఇదే న్యాయం కాలేదు. నిన్న అడవిలో ఎదురై గుడ్ మార్నింగ్ మేడం అన్నాను. మైక్తో ముక్కు మీద కుదింది సార్ మీ హేమ. నిన్న సాయంత్రం గుడ్ ఈవినింగ్ మేడం అన్నాను, అంతే. చాచి కొట్టింది సార్. చాచి కొట్టిందా? ఇది సహించరాని విషయం. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఏముంది, ఇప్పుడు ఇలా జరగదు. నీకు వెంటనే మా హేమకు అత్యంత ఇష్టమైన కీర్వాణి రాగం నేర్పుతాను. ఏమిటండి, మీకు ఇప్పుడు టౌన్ కి ప్రయాణం ఉంది కదా? ఓ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను గ్రీన్ స్పూల్ టేబుల్ లో పాడెళ్తాను, నువ్వు ప్రాక్టీస్ చేయవే. సరి 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 సరి
కీరవాణి చిలకల గొలికిరు మాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకల కొలికిరు పాడవేమే మలపులే తెలుపగా దాన్ని ఈ రాత్రే నలిపి నాశనం చేస్తా. ఆ పిల్లకి ఇదే ఆఖరి రాత్రి. ఆగరా బాంబర్ది, బండి సూరన్న గారి కోసం చూస్తుంటే నువ్వు ఎదురయ్యావు. అడు వెనకాసలు వస్తున్నాడు, నన్ను వదిలేండి బాగారు. ఆగరా, రాత్రి ఏం జరిగిందో తెలుసా? పులి గురకెట్ నిద్రపోతుంది. ఎక్కడండి? మన ఇంట్లోనా? కాదు, నీ పక్కలో. యాదవ ప్రశ్న నువ్వును. పులి ఎక్కడ ఉంటది? అడవిలో. అవునా? రాత్రి కూడా రోజులాగే మీరంతా నిద్రయ్యాక మనం అలా ఒంటరిగా అడవిలోకి షికారు వెళ్ళాం. తోగమండా, ఓ చెట్టు కింద మీ ఎక్కలాగే గురకట్టి నిద్రపోతుంది. నేను కోపంగానే తుపాకీ తీశాను. తీరా చూస్తే తుపాకీలు తోటాలు లేవు. కానీ అది మనం చూసేసింది కదా, ఆగుతుందా? ఆగలేదు. నేను కూడా ఆగలేను బాబుగారు. పూర్తిగా వినకుండా కదిలామంటే తుపాకీతో టపాలు కాల్చేయగలరా బాంబర్ది? ఆగు, ఆగకుండా మీదకి వచ్చేసిందిరా. ఎంతైనా పులుల్ని కుక్క పిల్లల్లో ఇళ్లలో తిప్పుకున్నటువంటి వంశం కదా మంది. మా తాతలాగే నేను ఒంటి చేత్తో పోరాటానికి దిగాను రా.
యాదమ్మండి అలిసిపోయి పారిపోయింది. అయితే నేను ఊరుకుంటారా? దాని వెనకాల పరిగెత్తాను రా. చనిపోబోయే ముందు పులి కనిపించిందని మీకెవరికని చెప్పాడా? నో, లేదు, చెప్పలేదు. వాడు చెప్పకుండానే పులి వాడిని అంతం చేసింది. ఈ అడవిలో పులి ఇక ఏ మనిషిని చంపడానికి వీల్లేదు. వెంటనే ఆ పులిని చంపాలి. పులిని చంపడానికి కలెక్టర్ అడ్రస్ మీకు ఎప్పుడో వచ్చాయిగా? ఎందుకు ఇంత డిలే చేశారు? మా కృషిలో లోపం లేదు. అది మేనేటర్, మనుషులు తినే జాతి. జనం భయపడి మాకు సహకరించడం లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఈసారి మీరు పులి చంపిన మనిషిని చూడడానికి కాదు, మనిషి చంపిన పులిని చూడడానికి వస్తారు. ఈ అడవిలో పులి ఇక ఏ మనిషిని చంపడానికి వీల్లేదు. మనిషికి ప్రాణరక్షణ కావాలి. ఎస్, రక్షణ కావాలి. ప్లీజ్ జేమ్స్, డోంట్ గెట్ ఎక్సైట్. నువ్వు ఎప్పుడన్నా పులిని చూసావా? లేదండి. పులి గురించి విన్నవాళ్లే తప్ప చూసిన వాళ్ళు ఎవరు బతికి బట్ట కట్టడం లేదు కదండి. నీకే కదా ఎప్పుడు పులి కనిపించేది? అవునండి, చాలాసార్లు కనిపించిందండి. ఎక్కడ? జేమ్స్ దారి గారు పులిని తరవడానికి వేయించిన మంచి దగ్గర అండి. ఎలా ఉండేది? నలుపు మీద తెల్ల మచ్చలతో ఒకసారి, ఎరుపు మీద నల్ల మచ్చలతో ఒకసారి కనిపించిందండి. నిన్న మొన్నట్లో ఏమైనా కనిపించిందా? లేదండి. మార్చి 13వ తేదీ గోఖలే చనిపోయాడు కదూ. ఆ ముందు రాత్రి అంటే మార్చి 12వ తేదీ నల్లదుప్పటి కప్పుకున్న ఒక మనిషిని రేప్ చేసే ప్రయత్నం చేస్తే
మరో ముసుగువాడు వాడిని వెంటాడు కదూ. నిన్న రాత్రి కూడా నల్లదప్పటి కప్పుకున్న మనిషి నిన్ను తెరిచే ప్రయత్నం చేస్తే ఆ ముసుగు మనిషే వచ్చి రక్షించాడు. తెల్లారితే సూరణ చనిపోయినాడు. ఈసారన్న నిజం చెప్పు హేమ, చెప్పు హేమ, చెప్పు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరో చెప్పే ముందు నువ్వు జవాబు చెప్పాలి. అవునా? అవును. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఎందుకు దాచావు? ధైర్యం ఏమిటి? ఎప్పటికప్పుడు అంకుల్తో చెప్తూనే ఉన్నాను. బయట ఎవరికి చెప్పడం మంచిది కాదు. నువ్వు వచ్చిన పని డిస్టర్బ్ అవుద్ది అన్నారు. సర్లేమని ఆయన చెప్పినట్టే చేసి నా పని నేను చేసుకుపోతున్నాను. అంతే, అంతకుమించి నాకేం తెలీదు. నా కేసు సంబంధం లేదు కూడా. నీ కేసు సంబంధము లేదని, నీకు తెలియకుండా ఎవరో నీ చుట్టూ ఒక వలపన్ని నిన్ను ఆటబొమ్మగా పెట్టి ఆడుకుంటున్నారని నా ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడూ తెలియదు. అంటే నువ్వు? అవును. రావు గారు పిలిపిస్తే ఇప్పుడు నువ్వు వచ్చినట్టే. కొన్నేళ్ల క్రితం సుమతి అనే ఒక అమ్మాయి వచ్చింది. పరిశోధన కోసం అడవుల్లో తిరుగుతున్న ఆమెను కొందరు అమానుషంగా రేప్ చేస్తే ఆమె చనిపోయింది. పులి చంపేసిందని అందరినీ నమ్మించి ఆ నిజాన్ని సమాధి చేశారు ఆ మనుషులు. నేను చెప్పేది నిజం హేమ. సుమతి వచ్చిన పని మీదే వచ్చిన నిన్ను ఇదివరకు మనుషులే పాడు చేద్దామని వెంటాడుతుంటే మరో మనిషి వాళ్ళని వెంటాడుతున్నాడు. ఆ మనిషి ఎవరై ఉండాలి? వాళ్ళ మీద పగబట్టిన మనిషి ఉండాలి. వాళ్ళ మీద పగ ఎవరుకుంటుంది? బహుశా చచ్చిపోయిన సుమతి తాలూకు మనుషులకి. కరెక్ట్. ముసుగులో నిన్ను వెంటాడే ఆ మనుషులు మన మధ్య ఉన్నట్టే చనిపోయిన సుమతి తాలూకు మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు నీకు తెలియకుండా నీతో ఆడిస్తున్న ఒక ఆట ఇది. ఒక భయంకరమైన మడ్రస్ ప్లాన్ హేమ ఇది. మనం మాట్లాడుకుంటుందంతా ఎవరు వింటారు హేమ? కమ్ ఆన్. ఒళ్ళంతా తడి మరీ చూశాను బాబు గారు, ఏ పురుగు కుట్టినట్టు లేదు. మరేమీ కాకుండా ఇంత ధైర్యమైన పిల్ల ఊబి దగ్గర ఎందుకు స్పృహ తప్పిపడి ఉన్నట్టు? పులి మొట్టమొదటిసారిగా కనబడి ఉండొచ్చు. పులి లేదు, పాడు లేదు. ఊరి వాళ్ళే ఏదో నూరు పోసుంటారు. ముందా పట్నం నుంచి వచ్చిన కురాన్ని అర్జెంటుగా పంపేయండి. మన అమ్మాయి గారికి లేనిపోని అన్ని నూరు పోస్తున్నది ఆడే. రేపటి నుంచి అతనే అమ్మాయికి తోడుగా పంపాలనుకుంటున్నానే. ఎందుకండి? నీవున్నాగా రోజంతా నువ్వు పోతే నాకు ఇక్కడ దిక్కెవర్రా. ఒంటరిగానన్న పంపండి గాని, ఆ కుర్రాడొద్దు బాబు. అవునవును, ధైర్యవంతుల్ని పులి ఏం చెయ్యదు. నువ్వు నోరు మీద సొంట. నా స్వార్థం కోసం తీసుకొచ్చిన ఈ పిల్లకు రేపేదైనా జరిగితే వాళ్ళ వాళ్ళకి ఎవర్రా సమాధానం చెప్పేది?
నేనే హేమా, నేనే. నిన్న మెడ వరకు కూరుకుపోయిన నా కాళ్ళకి ఏదో తగిలీక లోనికి దిగపడకుండా ఆగిపోయాను. అంతలో నువ్వు కర్ర కోసం అటువైపు వెళ్ళావు. నిన్ను కాస్త థ్రిల్ చేద్దామని నువ్వు వచ్చేలోపుగా బయటపడి పారిపోయాను అంతే. ఈసారి చూస్తే నిజంగా సరిపోగలను. పెత్తని మనసున్న మనుషులతో ఎలా మసలు కావాలో తెలియని మొరటివాడివి నువ్వు. దండశిలా అనుకున్న నీ మనసులో ఇన్ని నీళ్లుంటాయని తెలిసింది ఇప్పుడే హేమ. మనం చేయాల్సిన పని చాలా ఉంది. అరే ఏమిటివన్నీ? ఏం లేదు హేమ, ఆ రాస్కల్ తెలివిగా చేసిన పనిది. పద కమాన్. ఏంట్రా వీర్రాజు, ఏంటో ఉరుకులు పరుకులేంట్రా ఎక్కడికైతే? చెప్తాం జేమ్స్ సార్ గారు ఇంటికండి, ఆరికి ఇచ్చొద్దామని. ఆహా, పళ్ళేంటి పచ్చిగా ఉన్నట్టున్నాయేంట్రా? పచ్చడి పళ్ళు కదండి, లోపల మగ్గే ఉంటాయండి. ఓహో, నాకు ఆ పక్కనే పనుంది, పదరాబాయ్. అమ్మయ్య ఉన్సీరు తిరత్తలేదు, బతికండ్రా బాగుంటురా. విషయాలు చాలా ఉన్నాయి కానీ కడుపులో గుడగుళ్ళాడుతుందయ్యా, ఈ పూటను వెళ్ళొచ్చాయి.
అబ్బాయి గారేటి ఆ పిల్లతో తెగమంతనాలు చేస్తున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. రాత్రికి కొండా దీపం సిద్ధం చేసావా? కత్తి కూడా నూరు పెట్టాను. మనసు ఎక్కడ పెట్టుకుని పని చేస్తావే? బట్టలు పాడైనా పర్లేదు, బంగారం లాంటి బూట్లు పాడు చేసావా? మొట్టమొదటిసారి నిన్ను చేసి చేసిన వాళ్ళు ఎంతమంది? నలుగురు. గోఖలే చచ్చిపోయిన రాత్రి ఒకటి చేసి చేశాడు. ఆ తర్వాత ఎవరన్నా నీ వెంట పడ్డారా? ఒకరోజైతే ముగ్గురు వెంటాడారు. బండి సూరణ చచ్చిపోయిన రాత్రి ఒకడు. సముద్రం చంపిన వాళ్ళు మొత్తం నలుగురు. హేమ, నిన్ను నాశనం చేద్దామని ప్రయత్నిస్తున్న ఒక్క కన్ని పట్టుకుని చంపుతున్నాడు హంతకుడు. ఒక్క కన్ని దేనికి? అందరినీ ఒకేసారి చంపేచ్చుగా. నలుగురిని చంపడం ఒకటి వల్ల కాని పని హేమ. హంతకుడు ఒక్కడేనా ఎలా అనుకుంటున్నావు? నువ్వు నేను ఒక్కడే చూశాం కాబట్టి. నలుగురిలో ఇద్దరు సరిపోయారు, తక్కిన ఇద్దరు ఎవరు, ఆ హంతకుడు ఎవరు అనేది మన ఇన్వెస్టిగేషన్ లో తెలుసాలి. సారీ, ఆ పని నీది. పక్షి అడవులో ఇంకా నెల రోజులే ఉంటాయి. ఈ లోపల నేను ఈ రీసెర్చ్ గ్రంథం పూర్తి చేయాలి. చూడు హేమ, పక్షుల అరుపుల్లో రాగాలు అన్వేషించడానికి నువ్వు, మద్రాస్ ప్లాన్ అన్వేషించడానికి నేను ఈ అడవిలోకి వచ్చాం. మన ఇద్దరం అనుకున్న ఫలితాలను సాధించాలంటే ఒకరికి తోడు ఒకరు కావాలి. నీకు తెలియకుండా నీ వెనకే తిరుగుతున్న హంతకుడి ఆటకి అడ్డు వేయకపోతే ఇంకా ఎన్నో ఘోరాలు సంభవిస్తాయి. కఠినంగా మాట్లాడే నీ లోపల మనసు వెన్న నాకు తెలుసు. ప్లీజ్ హేమ, ఒప్పుకో ప్లీజ్. అవును, హంతకుడికి సుమతికి ఏమిటి సంబంధం? ఆమెను గాఢంగా ప్రేమించిన మనిషి అయి ఉంటాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో స్త్రీని గొప్పగా ప్రేమించే మనుషులు ఇద్దరే ఇద్దరు, ఒకడు ప్రియుడు, రెండు తండ్రి. వెంటనే మా హేమను వదిలి ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళకపోతే నాలో రాక్షసుని చూస్తా. అది కాదు హేమ, నువ్వెందుకు వచ్చావో ఏం పని చేస్తున్నావో నాకు బాగా తెలుసు. హత్యలని చావులని మా హేమను రెచ్చగొట్టి చేస్తున్న ఆమె పని పాడు చేయటం నేరం. హేమ, నీ పని పూర్తి చేయడానికే కొన్ని మృగాల బారి నుండి ఈమెను రక్షిస్తూ ఈమె ఆధారంతో కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్న నా ఆలోచన నేరం కాదు. ఒక పక్క మనుషులు చస్తున్నారని తెలిసి కూడా వాటిని దాచేస్తూ పని సాగించమని ఈమెను ముందుకు తోయడం పాపం, చట్టరీత్యా నేరం కావచ్చు. ఒక ఉద్గ్రంథం రాయించాలని ఈ పని మొదలెట్టినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. అందుకే ఈసారి ఎమ్మెడ్యూటీ వచ్చినా సరే ఆ పని పూర్తి చేయించాలని నాలో నేను శపథం చేసుకున్నాను. నా ప్రాణాల కంటే నీ పరిశోధన ముఖ్యం కాదు. అమర్ తోడు లేకుండా నిన్న కడువులో కడుగు పెట్టను, కాదంటే చెప్పు, వెంటనే తిరుగుబండి ఎక్కేస్తాను. మీ పని పూర్తి చేయించే బాధ్యత నాది, కాదనకండి సార్. అంటే నేను వెళ్ళిపోతానని మా అంకుల్ బాగా తెలుసు. సరే, అలా కానీ తప్పదండి. హలో హేమ. హాయ్. వస్తారా? సారీ, నేను టీ తోట వైపు వెళ్తున్నాను. నేను వెళ్తున్న యూక్లిప్టస్ ప్లాంటేషన్ దగ్గర నిన్న పక్షిని చూశాను, అది తోడు రాగంలో అరుస్తోంది అన్నట్టు. మీ పులివెట ఎంత వరకు వచ్చింది? రాత్రులు తీవ్రంగా గాలిస్తున్నాం, త్వరలోనే అది నా చేతిలో చస్తుంది. చాలా ఇంపార్టెంట్ పేపర్స్ అండి. సారీ, ఏరుతుంటే నా కాళ్ళు పడి పాడే. ఇట్స్ ఆల్ రైట్. అన్నట్టు ఇక్కడ మనుషులు పులి చంపుతుందంటారా? వాట్ డు యు మీన్? ఐ మీన్ మనిషి చంపేసి పులి చంపడం నిరూపిస్తున్నాడేమోనని. అతను దేవుడమ్మా. మనిషి చంపి పుల్ల అన్నప్పుడు అదొకలా రియాక్ట్ అయ్యాడు అంకుల్. అతనిది అదొక రకమైన సైకాలజీ అమ్మా. ఒక్కోసారి పిల్లని చూసినా ఎలుగును చూసినా ఏదోలా మారిపోతాడు. నిజానికి అతను దేవుడమ్మా. చూస్తుండే దుర్మార్గుని పట్టుకుని మంచోడు అంటారేంటండి? నేనేం చేశాడా? నేను ఒకసారి మన జీపీ ఏమని దాన్ని కొత్త టైర్లు అన్ని మార్చేసుకున్నాడు. అదేంటని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినో నేను లోపల గాజు సప్పుడు ఎన్ని పరుగుని వచ్చేసాను. ఆడదేవుడు ఏంటండి సైతానం? టైర్లు మార్చుకోమంది నేను. నువ్వు అర్జెంట్ గా కదలపోయి ఉంటే నేను తంటాను. రైట్, మేము ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాం. రేపు నుంచి జీప్ నాకు వదిలేసి నువ్వు కూపుల దగ్గర కాపలాపడుకోవాలి. జేమ్స్ అన్న డౌట్ ఉంటే వెంటనే అరెస్ట్ చేయమా.
జేమ్స్ బూట్ ముద్రలు హంతకుడి బూట్ ముద్రలు ఒకే విధంగా ఉంటే గానీ అరెస్ట్ చేయలేము సార్. అయితే హంతకుడు బూట్ ముద్రలు కూడా తీసేసుకుందాం. ఆ తీసేసుకోవడానికి వాడేమన్నా మన ఇంట్లో పనివాడా హంతకుడు? అయితే తీవ్రంగా ఆలోచించాల్సిందే. ఏమయ్యా, ఒంటరిగా అడవిలో తిరుగుతున్న హేమను చేర్చాలని ముసుగు వాళ్ళు, ముసుగు వాళ్ళని చంపాలని హంతకుడు ఫాలో అవుతున్నారంట, అవునా? అవును. అయితే ఓ పని చేయండి, అడవిలో ఏకాంత వేళ ఒక ఏకాంత సమయంలో మీరిద్దరు గాఢంగా ప్రేమించుకున్నట్టు నటించండి. కేవలం ప్రేమించుకున్నట్టు నటనే, తాను అనుభవించాలనుకున్న స్త్రీని మరొకడు కళ్ళ ఎదుటే కౌగులించుకుంటుంటే దేవుడికైనా జలసీ సహజం. వాళ్ళు కూడా జలసీ ఫీల్ అయి బయటపడతారు. అప్పుడు బూటుబద్దలే కర్మ, మనుషులే పట్టుకోవచ్చు. ఎలా ఉంది మన ఐడియా? కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు బయటపడతారా? నాకెందుకునో గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఒకసారి ట్రై చేసి చూస్తే పోలే. ఎదురు లే
ఇక్కడ బాగుంది. ఎక్కడికి రా బామ్మర్ది, పొద్దుటే బయలుదేరావు. తెలిసి అడుగుతారండి బాగారు, మీరు వెళ్ళిన చోటికి
ఒరే బామ్మర్ది, రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? నేనా? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇంట్లోనే పడుకున్నానుగా. నిజం చెప్పకపోయావంటే తుపాకీతో టపాలను పేల్చేయగలరా బామ్మర్ది? నిజం బావగారు, మా అక్క మీద ఒట్టు గొడ్డ సాగుతూనే పడుకున్నానుగా. అలా చెప్పు, రోజు మా నల్ల కుక్కల అరుగు మీద దొరిలే ఓడివి, రాత్రి గొడ్డులా గొడ్డుల సావిట్లో పొరిలితే మాకెలా అర్థమవుతుంది చెప్పు. ఒరే బామ్మర్ది, నిన్నిలా చూస్తుంటే చాలా చరిత్ర చెప్పాలనిపిస్తుందిరా. చరిత్ర? ఇప్పుడా? వెనకటికి మీ పట్టణం నుంచే ఒక ఆడపిల్ల వచ్చిందిరా బామ్మర్ది. నిజంగా ఎంత కమ్మగా పాడేదనుకున్నావు? ఆహాహా, తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుందిరా బామ్మర్ది. నాకు కూడా చాలా బాధగా ఉంది బావగారు. ఉండని, ఇప్పుడు ఆ పాట గురించి చెప్పి మరింత బాధ పెట్టగా నాకు దారిచ్చండి. వేసపు సైనికుల తరంకు వస్తున్నట్ట తొందరేట్రా ఆ రోజుల్లో. బాబాబు, ఇప్పుడు ఆ పాట గురించి చెప్పకండి. చిచి, చెప్పడమా? మనం పాడి చూపిస్తాం. పాడతారా? ఈడవడరా బాబు. ఆ పిల్ల మన ముందు అప్పుడప్పుడు పాడి ఎలాగుంది అనేది. మనం శబాసో అనేవాళ్ళు, మనకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టమని ఆ మధ్య చెప్పాం, గుర్తుందా? ఇప్పుడు ఏది గుర్తు రావట్లేదు బావగారు, ఇది ఒక్కటే గుర్తొస్తుంది. ఇప్పుడు పట్టుకో, ఓసారి అందుకుంటాం. జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అడిగినప్పుడు చెప్పు. అర్థమైందా? అలా భయపెట్టాడు, నీతో అసలు కలవద్దని, పూర్వంలాగే అడవిలో నన్ను ఒంటరిగా తిరగమని. నువ్వేం చేస్తున్నావో ఏ రోజు కారోచి తెలుసుకుని ఒక క్యాసెట్ లో రికార్డ్ చేసి యూకలిప్టస్ ప్లాంటేషన్ పక్కన ఉన్న ఎర్రచందనం చెట్టు కింద పెట్టమన్నాడు. చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయిన నేను వాణ్ణి సరిగ్గా చూడలేకపోయాను. వాణ్ణి చూసినట్టు నీకు చెప్తే మన ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. నువ్వేం భయపడదు హేమ, వాడు మనల్ని ఏమీ చేయలేడు, కానీ నువ్వు వాడు చెప్పినట్టే చేయాలి. రాత్రంతా కూర్చుని నువ్వు రాసిన మొత్తం కాగితాలు చదివాను, ఇంకా రాయవలసింది సగానికి పైగా ఉంది. కిందోడం, శివరంజని, భైరవ రాగాల మీద మూడు చాప్టర్లు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఆ రాగంలో పాడే పక్షులు అడవిలో ఎక్కడ కనపడడం లేదు. మనసు నీ పని మీద లగ్నం చేస్తే కనిపించడమే కాదు, భుజం మీద వచ్చి వెళ్తాయి. కానీ నీ మనసంతా అమర మీద, అతని ఇన్వెస్టిగేషన్ లో సాయపడడం మీద ఉంది. కాకపోతే ఏమిటి, ఆ రోజు నాకు అతను తోడులేందే పని జరగదా? నువ్వు ఈ పుస్తకం ఎలాగైనా సరే పూర్తి చేయించే బాధ్యత నాదని ఆ కుర్రాడు అన్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? నా పని అయిపోయింది, నా ఆశయానికి ఆనకట్ట పడిపోయింది. అడివంతా హంతకుడు వలపన్నాడు, నన్నేం చేయమంటావు? నీ పని నువ్వు సక్రమంగా చేసుకు వెళ్తే ఏ శక్తి నేను ఏమీ చేయలేదు. ఎదుటి మనిషి క్షేమం కంటే నీ పని నీకు ముఖ్యం అన్నమాట. ఈ పుస్తకం పిచ్చిలో పడ్డ నీకు నేనేమైపోతానని ఆలోచన లేదు. దీనివల్ల నీకు తృప్తి మిగులుతుందేమో తప్ప ప్రపంచానికి ఏ ఉపయోగం జరగదు. కావచ్చు, ఏది సాధించకుండా స్తబ్దుగా గడిచిపోతున్న నా జీవితంలో ఇదొక్కటి సాధించాలన్న తపనే నాతో ఈ విధంగా మాట్లాడిస్తోంది. ఇదంతా మీ అందరికీ పిచ్చిగా కనిపించవచ్చు, నాకు మాత్రం నా జీవితాశయమే. మా జీవితాశయం, పక్షులన్నీ అడివి దాటి ఒక్కొక్కటే వెళ్ళిపోతున్నాయి.
కాస్త యాక్టివ్గా పనిచేసి నా కోరిక నెరవేర్చు. ఒక పక్క రక్తపాతం జరుగుతున్నా పక్షులు చేసిన దాటి లోపల నీ పుస్తకం పూర్తి చేయాలి అంతేగా. అలాగే భూకంపం వచ్చి సృష్టి దగ్ధమైన విషనాగులు అడమంతా అల్లుకుపోతున్నా నేను నాశనం అయిపోతున్నా నీ పుస్తకం అంటే పూర్తి చేసేయాలి. ఆల్రైట్ చేస్తాను. నా ప్రాణం కంటే ఎన్నో ప్రాణాల కంటే ముఖ్యమైన నీ ఉద్గ్రంథాన్ని పూర్తి చేస్తాను. హేమా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీతో చాలా పెద్ద పని పడింది. ఈ అడవిలో ప్రతి ఒక్కరికి నేను ఆట బొమ్మను అయిపోయాను. అవును, మీరంతా అవసరాల కోసం నన్ను ప్రేమిస్తున్న మనుషులు. మీరెలా ఆడిస్తారో ఆడుతున్న ఆట బొమ్మని. మనసుతో ప్రేమించే వాళ్లే లేరు ఇక్కడ. అసలుకొస్తే మృగాలే తప్ప మనుషులే లేరు. వద్దు, ఈ అడవిలోంచి మానవ ప్రపంచంలోకి వెంటనే వెళ్ళిపోవాలి. హేమా, మొదట్లో నా అవసరం కోసం నిన్ను ప్రేమించిన మాట నిజమే హేమా, కానీ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నది నీ ప్రేమని, నీకంటే అందమైన మనసున్న నిన్ను. కానీ విషమిస్తున్న ఈ పరిస్థితుల్లో నీ ప్రేమ కంటే నా కర్తవ్యానికి ఎక్కువ విలువ ఇవ్వడంతో అవసరానికి వాడుకునే మనుషులా నేను కనిపించచ్చు హేమా. ఒక నిజం చెప్పు, ఈ మారణ హోమం జరగకుండా ఆపాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నం తప్పంటావా? నీ సాయం కోరడం నేరం అంటావా? నా ఎత్తుకి పై ఎత్తు వేస్తున్న హంతకుని పట్టుకోపోవడం పాపం అంటావా? అయితే నా ప్రయత్నం నేనే చేసుకుంటా, వస్తాను. చచ్చిపోయిన సుమతి గోధుమ రంగు కాటన్ చీరలు కట్టేదని, ఎప్పుడూ ఒక పాట పాడుతూ ఉండేదని పుల్లరాజు ద్వారా తెలిసింది. నువ్వు ఆమెలాగే తయారై అడవిలో తిరుగుతూ ఉంటే హంతకుడిని కళ్ళ ముందుకు వచ్చి తీరతాడు, నా చేతికి దొరుకుతాడు. ఇదిగో ఈ క్యాసెట్ని వాడు చెప్పించోటి పెట్టు. ఇదంతా నువ్వు వాడికి దగ్గరై వాడు చెప్పినట్టుగా చేస్తున్నట్టు నటించాలే తప్ప, నా ప్లాన్ తెలిస్తే వాడు నన్ను చంపేస్తాడు హేమా. జాగ్రత్త. ఆ పాట ఏంటి? కలిసి శిథిలాకాశం పలికి సుఖ సంగీతం కడదాకా జరిగే సరిగా సరిగా సరిగా.
రాత్రి ఎన్నింటికి బయలుదేరాలి మా అక్క కనుక రమ్మందండి. 9 గంటలకి అడవిలో మంచి దగ్గర కూర్చోయండి. ఇక్కడ చెయ్యేస్తే కితికితలు వస్తాయని నీకొక్కడికి తెలుసు. వద్దంటుంటే అబ్బా చచా, ఈ పులిపీడ ఎప్పుడు ఎరగడం వద్దో ఏంటో. త్వరలోనే నిజంగా పులుందా? కొన్ని ప్రశ్నలు నువ్వు అడగకూడదు. రేపు మాపో ఆ కుర్రాడి కళ్ళలో ఎలానూ పడిపోతాం. నీకేమన్నా అయితే నేను ఉన్నాను గానీ నువ్వు వాడిని ఒక్కంట కనిపెడుతున్నావా లేదా? నేడలా వెంటాడుతున్నాను. లొంగినట్టే లొంగి బొమ్మడాయిలా జారిపోతున్నాడు. ఆడికి నీకు ఏంటి సంబంధం? అవన్నీ నువ్వు అడగకూడదు. నువ్వు అడిగినవన్నీ ఇస్తాను. పట్నం నుంచి నీకేం కావాలో చెప్పు, కొంతేస్తాను. వాడు ఏ పరిశోధన చేస్తున్నాడో తెలుసుకుని మనం ఇలా కలుసుకున్నప్పుడు నాకు చెప్పాలి. మరీ అర్జెంట్ అయితే శివుడితో కబురు చేయి. మాట్లాడమే. అలాగే. Thank you.
ఇవాళ ఒకే దెబ్బకి రెండు పెట్టలు. వీటిని ఎప్పుడు చేసుకుని ఓ సీసా కళ్ళు తెచ్చుకుంటే స్వర్గమే మన పాకలోకి వచ్చేస్తుంది. వీటి రుచి బాగా మరిగావు. రాత్రి అయితే దొంగల నీతో రాలా చస్తున్నాను అనుకో. వీటికి తోడు ఈ పులిభయం ఒకటి. ఏడకి రాయే అంటే ఇసుక్కుంటావు. తినడానికి మట్టుకు నాతో పోటీగా తయారవుతావు. నసమాని పదపద. ఈ సాధ్యంతులు మనం చంపుకు తింటున్నామన్న సంగతి దొరగా త్వరలోనే తెలిసిపోవడం ఖాయం. అప్పుడు మన ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం అంటావు. అంతేగా? అంతే. పోనివా నాకేడి చక్రధారిని, ఎక్కడైనా డ్రైవింగ్ చేసుకుంటూ బతికేస్తాను. మరైతే ప్రతి రాత్రి జడుస్తూ జడుస్తూ బయలుదేరతావు ఎందుకని? నేను జంకడానికి చాలా కారణాలు ఉన్నాయ్యా బాబు. ఈ సంగతి అయ్యగారికి తెలిస్తే అర్జెంట్ గా చేపించేస్తాడు. కాస్త రుచి చూపించామనుకో రోజు దేన్నో దాన్ని కొట్టుకురామని నైట్ డ్యూటీ లేచేస్తాడు. అయ్య బాబు ఈ పొద్దుంది నత్తనాడు మాని పద పద. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని. వాట్ వాట్ యు మీన్? కాసేపు మీతో మాట్లాడాలి. లోపలికి రావచ్చా? కమ్ ఇన్. మొన్న మీకోసం వచ్చాను, మీరు లేరు. గోగిపూడిలో బ్యాంబు ప్లాంటేషన్ జరుగుతూ ఉంటే సర్వేకళ్ళు వచ్చేసరికి పొద్దుపోయింది. అలాగా? నిన్న సాయంత్రం టేకుతోటి దగ్గర మీలాగే పరిగెత్తుకెళ్తున్న ఒకతను చూశానే. అయితే మీరు కాదనమాట. నేనా? నేను కాదే. మళ్ళీ నిన్న రాత్రి కూడా వచ్చానండి. సిల్వర్ వుడ్ ప్లాంటేషన్ చూద్దాను కోటప్పకొండ మీదకి వెళ్తే జీప్ టైర్ పంచర్ అయిపోయింది. రాత్రంతా అక్కడే ఉండిపోయాను. ఓహో, నిన్న రాత్రి మంచం మీద ఒక ఆడ మగ పడుకుని ఉండడం చూశాను. వాళ్ళు వచ్చు మీరు. మన పుల్లరాజ్ భార్య నాగరత్నం లేదు, ఆవిడలా అనిపించారు. చాలా పొరపడానండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. కూర్చోండి. నాకు మిమిక్రీ చేయడం చాలా బాగా తెలుసండి. ఒకసారి చేసి చూపించరా? వాడేం పరిశోధనలు చేస్తున్నాడో తెలుసుకుని మనం ఇలా కలుసుకున్నప్పుడు నాకు చెప్పాలి. మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేశాను కదూ. బాగుందా? మా ఫ్రెండ్ ఒక ఆమె ఎప్పుడూ పాడుతుండేదిలేండి. సొంత పాణి అనుకుంటాను. ఆమె నోట్లోంచి తప్ప మరెక్కడా వినలేదు నేను. పాటలాగే ఆమె కూడా చాలా అందంగా ఉండేది. రామపుకుళ్ళలో చీర కట్టిన నాగిని అనుకోండి. అరే, మీరేమిటి అలా కంగారు పడుతున్నారు? అది కానీ మీకు తెలుసా? తెలుసు. తెలీదు. మీరు అబద్ధం ఆడుతున్నట్టు మీ మొహమే చెప్తుందిలేండి. నాకు తెలీదు, నాకు అసలు తెలీదు. మీకు తెలుసని నాకు తెలుసు. నువ్వెవరు? నేనెవరో కూడా మీకు తెలుసు. నాకు తెలీదు, తెలీదు. మీకు చాలా తెలుసని నాకు తెలుసు. అంతేకాదు, ఈ అడవిలో అంతా పులే చంపేసిందని అనుకుంటున్న సుమతిని పులి కాదు పులిలాంటి మనుషులు చంపారని, ఆ మనుషుల్ని ఇప్పుడు పులిలాంటి మనిషి తిరిగి చంపుతున్నాడని నాకు తెలుసు. ఎందుకు అలా అయిపోయావు? ఇంకా వివరాలు కావాలా? ఈ కుట్రకు సంబంధించిన వివరాలు తెలియజేయమంటావా? చెప్పు, ఇప్పటికైనా నీ నోటితో నిజాలు చెప్పు. కాదు, నేను హంతకుడిని కాదు. కాదు. మరెవరది? అసలు హంతకుడు ఎవరు? అదే. ఆ మనిషి ఎవరో నాకు అంతుపట్టలేదు. పులనే పేరుతో మనుషులు చంపుతున్న వాడి కోసమే నా అన్వేషణ. నువ్వెందుకు అన్వేషిస్తున్నట్టు? చేస్తున్న పాపాలని పూడ్చాలనే ప్రయత్నం కోసం. అవును, ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్న నాకున్న ఒకే ఒక్క బలహీనత సెక్స్. దానికోసం ఏమైనా ఏదైనా చేయడానికి సిద్ధమైపోతాను. ఆ కోరిక నాలో కలిగినప్పుడు నాలో పశుత్వం ప్రజ్వలుతుంది. ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా ఆ ఉద్రేకం నాలోని వివేకాన్ని చంపి నన్ను వశపరుచుకుంటోంది. ఐఎమ్ హెల్ప్లెస్. అది నేరమని పాపమని నాకు తెలుసు.
ఆ పాపాన్ని నలుగురు చూసి ఎలా చేస్తే ఎక్కడ నా హోదాకి భంగం కలుగుతుందోనని చీకట్లోనూ ముసుగులోనూ చేస్తూ ఉంటాను. చేసిన దాన్ని క్షమించమని, నన్ను విముక్తుణ్ణి చెయ్యమని జీసస్ని కోరుకుంటాను. సెక్స్ కోసం ఎంత పాపానికైనా ఒడిగట్టే నేను ఈ ఊళ్ళో మరో ముగ్గురిని చేరదీసి ట్రైన్అప్ చేశాను. వాళ్ళ సాయంతో స్త్రీని ఈజీగా లొంగ తీసుకోవడం మొదలుపెట్టాను. ఈ అడవిలో అప్పుడప్పుడు పులి భయం ఎక్కువ అవుతుంటుంది. ఆ రోజు రాత్రి పులి తిరుగుతోందని తెలిసినా సాహసించాను. తిగిలిపెట్టం చూపిస్తానని ఇంత దూరం తీసుకొచ్చావు, ఏది అంత తొందరగా కనపడడానికి? ఇదేనా బోరు చెట్టు మీద కాకిపిల్ల అనుకున్నారేంటి? గిగిలి పెట్టండి, ఇంకా ముందుకు పోవాలా. వెనక్కి తిప్పు, పొద్దుతుంది. ఇంకా ముందుకు పోవాలండి, అక్కడండి. పిల్లని పులి చంపేసినట్టు తయారు చేసి జనాన్ని నమ్మిద్దాం. మేమిద్దరం ఊరంతా చాటిస్తాం. మరి హంతకుడు ఎవరు తెలీదు. తెలుసుంటే ఈ పాటికే చంపేసిండేవాణ్ణి, కానీ వాడంతా చిక్కకుండా ఉన్నాడు. మరి హేమ అడవిలో తిరిగిన చోటల్లా వెనక నుంచి ఆమెనే ఫాలో చేస్తూ ఆమెను అనుభవిద్దామని ట్రై చేశావు, అవునా? మరి ఆమె ఏ రోజు ఎక్కడికి వెళ్లేదో మీకెలా తెలుసు? ఎవరన్నా చెప్పేవారా? అవును, ఒక మనిషి రోజు ఆమె ఎక్కడికి వెళ్ళేది చెప్పేవాడు. ఎవరా మనిషి? ఆ మనిషి Thank you.
అంతకుడు చంపబోయే నాలుగో మనిషి అంటాడు, వెంటనే వాడిని రక్షించాలి. అంతకుడు తంటుడు చంపబోతున్నాడు. ఇన్నాళ్ళు మన కళ్ళు కప్పుతున్న హంతకుడు ఎవరో తెలుసా? మీ అంకుల్. చూసే వాళ్ల కళ్ళకి ఎర్రిబాగులల్లా కనిపిస్తూ ఒక స్త్రీ దారుణమైన చావుకి కారకుల్లో నాలుగో వాడివైన నిన్ను చంపకుండా వదలను. సుమతిని పులి చంపలేదన్న విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? సుమతి శవం చూడడం కోసం వచ్చిన నాకు బండి సూరన్న తాగిన మైకల్లో తనకు నిజం చెప్పినట్టు రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్పాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయి వాళ్ల కోసం అన్వేషించాను. హేమని రప్పించి అడవిలో స్వేచ్ఛగా తిరిగేలా చేశాను. ధైర్యమైన హేమని ముసుగులో చేర్చాలని చూసిన ప్రతి ఒక్కడిని ఒంటరిగా పట్టుకుని చంపుతూ వచ్చాను. ఇప్పుడు నీ అంతు చూడందే వదలను. రక్తగద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 
చంపాలని కాదు బాబు, ఈ రోజుతో పగ చల్లారిపోయిన నేను ఎవరికి పట్టుబడకుండా ఈ ఊబిలో కూరుకుపోయి నన్ను నేనే చంపుకోవాలని బాబు. సుమతి నా చెల్లెలు బాబు, దాన్ని చంపినందుకు కాదు బాబు ఈ నా పగ. క్రూర మృగాలు విష సర్పాలు సంచరించే ఈ అడవిలో నా చెల్లెలు ఒంటరిగా తిరిగినా ఏనాడు అవి దాన్ని ఏమీ చేయలేదు. కానీ కొందరు మనుషులు మాత్రం మృగాల కంటే రాక్షసంగా సర్పాల కంటే క్రూరంగా దాన్ని చిత్రవధ చేసి దాని శవంతో కామం తీర్చుకుని అమాయకమైన మృగం చంపిందని చెప్పి తప్పించుకున్నారు. విచక్షణ జ్ఞానం లేని మృగం కన్నా క్రూరంగా మనిషి మారకూడదు. అలా మారిన నాడు ఆ మనిషిని బతకనివ్వకూడదు, వాళ్ళని వెంటాడి వేటాడి మరీ చంపాలి. నేను చేసిన పని అదే బాబు, అనుకున్నది సాధించానని తృప్తి ఉంది. దేవుడు లాంటి మీ చేతిలో మరణిస్తున్నానని ఆనందం ఉంది. ఈ జన్మకి ఈ ముగింపు చాలు బాబు. రావు గారు, అంతకుని ఆఖరి నిమిషంలో మీరు ఎలా పట్టుకోగలిగారు? అనుకోకుండా ఆ రోజు మా పాత సామాన్ల గదిలోకి వెళితే నల్లబూట్లు హంటింగ్ డ్రెస్సులు హంతకుడు వాడుతున్నట్టు తెలిసి అడవిలోకి పరిగెత్తాను. అప్పుడప్పుడు మీరు ప్రవర్తించే తీరు హంతకుడు మీరేనా అన్నట్టుండేదని ఇన్స్పెక్టర్ అమర్ చెప్పారు. అందుకు కారణం హేమతో హత్యలు చావులు అంటూ చర్చలు చేసి ఆమె పనికి ఆటంకం కలిగిస్తున్నాడని నాలో నేను పడే చికాకు అతనికి అలా అనిపించి ఉండొచ్చు సార్.
La 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 la